వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము మన ఛానల్లో చాలామంది సీతాఫలం సీజన్ అనేది వచ్చేసింది కదా, సో తినొచ్చా లేదా అక్క, తింటే జలుబు చేస్తుందా అనేసి భయపెడుతూ ఉన్నారు, అసలు తినొచ్చా లేదా అనేసి అడుగుతూ ఉన్నారండి. సో అసలు సీతాఫలం అనేది తినొచ్చా లేదా అని మనం చూసుకుంటే తినొచ్చండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సీతాఫలం తీసుకుంటే బ్లీడింగ్ అవ్వడమో లేదంటే అబార్షన్స్ అవ్వడమో అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ రాదు. సో దీనిలో మంచి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఎవరైనా పాలు పెరుగు పడని వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు ఈ సీతాఫలం తీసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా కాల్షియం అనేది కూడా అందుతుంది. సో అంతేకాదండి, మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా, మోషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా ఈ సీతాఫలం తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీకు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. సో అంతేకాదు, దీంట్లో ఏంటంటే మనకు న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి. సో తీయగా ఉంటుంది కదా, బట్ అది న్యాచురల్ షుగర్. దానివల్ల మీకు స్వీట్ తినాలనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు, ఒక సీతాఫలం తిన్నారనుకోండి, మీకు స్వీట్ తినాలనే క్రేవింగ్స్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది, మీరు బాగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినొచ్చు అంటే తినొచ్చు, బట్ రోజు తినకూడదు, వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఒకటి అనేది మీరు తీసుకోవచ్చు. సో బట్ డయాబెటీస్ లేని వాళ్ళు మాత్రం మీరు డైలీ ఒకటి తీసుకున్నా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. అయితే ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ అనేది తీసుకోవద్దు, మరీ మిడ్ నైట్ అనేది తీసుకోవద్దు. బికాజ్ ఏంటంటే కొంచెం మన గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే దీంట్లో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మంచు మనకు గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది కొంచెం ఉంటుంది, కాబట్టి ఎర్లీ మార్నింగ్ అనేది తీసుకోవద్దు, అలాగే మిడ్ నైట్ అనేది అస్సలు తీసుకోవద్దు. సో డైలీ ఎప్పుడైనా మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ ఫ్రూట్ తినలేకపోయినా మీరు స్మూతీ లాగా చేసుకునైనా తీసుకోవచ్చు అండి. మనం మ్యాక్సిమం సీతాఫలం అంటే ఫ్రూట్లోనే తింటాము, ఎందుకంటే వీటిలో విత్తనాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో అంతేకాదు, మీరు ఈ సీతాఫలం తింటున్నప్పుడు ఏంటంటే కొంచెం బాగా పెద్ద సైజులో ఉన్నవి తీసుకొని తినండి, ఎందుకంటే మార్కెట్లో మనకు చిన్న చిన్న సీతాఫలాలు ఉంటాయి కదా, పచ్చివి చిన్న పిందులు ఉంటాయి కదా, అవి తెంపేసి వాటిని వాళ్ళు కృత్రిమంగా మగ్గ పెడుతూ ఉంటారు కాబట్టి, అలా కాకుండా కొంచెం బిగ్ సైజులో ఉన్న సీతాఫలాలు తీసుకొని తిన్నట్లయితే కొంచెం బాగా అవి ముగ్గు ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. అయితే కొన్ని సీతాఫలంకి పైన వైట్ కలర్లో జీడ పట్టినట్లుగా ఉంటూ ఉంటుంది కదా, కొన్ని ఒకవైపు కుళ్ళిపోయినట్లు అట్లా ఉంటూ ఉంటాయి, అవి తీసుకోవద్దు. ఫ్రెష్గా ఉన్నవి కొంచెం పెద్ద సైజులో ఉన్నవే తీసుకోవడానికి ట్రై చేయండి. చూసుకోండి ఇవి బాగున్నాయా లేదా అనేసి చూసుకోండి. మీరు కొంచెం పచ్చివి తెచ్చుకున్నా ఇంట్లో గాలి కల పెట్టినా అవి మగ్గిపోతాయి, సో ఆ తర్వాత తినడానికి ట్రై చేయండి. సో చూసుకొని మంచిదా కాదని మాత్రమే తినడానికి ట్రై చేయండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీంట్లో అయితే ఏమీ ఉండవండి, బట్ ఏంటంటే ఎక్కువగా తింటే ఏమవుతుందంటే కొంచెం గొంత అనేది కొంచెం మంటగా రావడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బాగా హెవీగా తిన్నా కొంచెం దగ్గు అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి హెవీగా ఏమేమి తింటాం, సో డైలీ 1 or 2 అనేది మీరు చక్కగా అనేది తీసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.